హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ది మ్యాక్స్ వరల్డ్ ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ ఎయిత్ క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫోర్టీన్త్ చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో ఎక్ససైజ్ ఫోర్టీన్ పాయింట్ త్రీలో ఫోర్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము ఇవన్నీ కూడా పాలినామియల్ని పాల్నామియల్తో డివైడ్ చేయడం ఫోర్త్ వన్ డివైడెడ్ యాజ్ డైరెక్టెడ్ ఇక్కడ ఇచ్చిన విధంగా డివైడెడ్ చేయాలంట ఫస్ట్ ప్రాబ్లం ఫైవ్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ టూ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ డివైడెడ్ బై టూ ఎక్స్ ప్లస్ వన్ ఈ ఫస్ట్ వన్ని న్యూమరేటర్లో రాసుకోవాలి ఫైవ్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ డివైడెడ్ బైని బై అని రాసుకోవచ్చు బై టూ ఎక్స్ ప్లస్ వన్ సో న్యూమరేటర్లో ఉన్న టూ ఎక్స్ ప్లస్ వన్ డినామినేటర్లో ఉన్న టూ ఎక్స్ ప్లస్ వన్ క్యాన్సిల్ అవుతాయి న్యూమరేటర్లో మిగిలింది ఫైవ్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇది మనకి క్వశ్చన్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ సెకండ్ వన్ ట్వంటీ సిక్స్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై మైనస్ ఫోర్ దీన్ని న్యూమరేటర్లో రాసుకోవాలి ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ వై మైనస్ ఫోర్ డివైడెడ్ బై బై అని రాసుకోవచ్చు థర్టీన్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఫోర్ ఎక్ వై మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్ క్యాన్సిల్ అలానే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ థర్టీన్ వన్స్ థర్టీన్ టూసు క్యాన్సిల్ డినామినేటర్లో ఏం మిగలేదు న్యూమరేటర్లో టూ వై ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇది మనకి ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడ్డానికి చాలా పెద్దదానిలాగా ఉంది కానీ చాలా ఈజీగా ఉంటుంది ఫిఫ్టీ టూ పీక్యూఆర్ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ పి దీని మొత్తాన్ని కూడా న్యూమరేటర్లో రాసుకోవాలి ఫిఫ్టీ టూ పీక్యూఆర్ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ పి బ్రాకెట్ ఉంటే ఇంటూ అని చదవాలి డివైడెడ్ బై బైలాగా రాస్తాము వన్ నాట్ ఫోర్ పీక్యూ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ పి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ క్యూ పీక్యూ క్యాన్సిల్ క్యూ ప్లస్ ఆర్ క్యూ ప్లస్ ఆర్ క్యాన్సిల్ ఆర్ ప్లస్ పి ఆర్ ప్లస్ పి క్యాన్సిల్ అలాగే నెంబర్స్ చూసినట్లయితే ఫిఫ్టీ టూ వన్సు ఫిఫ్టీ టూ టూసు క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్లో పీ ప్లస్ క్యూ మిగులుతుంది ఆర్ ఇంటూ పీ ప్లస్ క్యూ డినామినేటర్లో టూ

వై ప్లస్ ఫోర్ వై ప్లస్ ఫోర్ క్యాన్సిల్ ఫైవ్ వన్స్ ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ డినామినేటర్లో ఏం మిగలేదు న్యూమరేటర్లో ఫోర్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై ప్లస్ త్రీ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఈ మొత్తాన్ని న్యూమరేటర్లో రాసుకోవాలి ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బైని బైలాగా రాస్తాము ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ క్యాన్సిల్ న్యూమరేటర్లో మిగిలింది ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఫ్యాక్టరైజ్ ది ఎక్స్ప్రెషన్స్ అండ్ డివైడ్ దమ్ యాజ్ డైరెక్టెడ్ ఇక్కడ మనకు ప్రతి ప్రాబ్లంలోనూ ట్రైనామియల్ అలానే ఒక బైనామియల్ ఇచ్చారు ఒకటం ఈచ్ ట్రైనామియల్ని కూడా ముందు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత ఈ ఇచ్చిన బైనామియల్ తోటి డివైడ్ చేయాలి ఫస్ట్ ప్రాబ్లం వై స్క్వేర్ ప్లస్ సెవెన్ వై ప్లస్ టెన్ డివైడెడ్ బై వై ప్లస్ ఫైవ్ ఫోర్త్ ప్రాబ్లంలో ఉన్నట్లుగా ఇక్కడ డివిజన్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ వై ప్లస్ ఫైవ్ లేదు సో ముందు ఈ ట్రైనామియల్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి మనం ఆల్రెడీ ఎక్ససైజ్ ఫోర్టీన్ పాయింట్ టూలో లాస్ట్ ప్రాబ్లం చేసాం కదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అలాగా చేయాలన్నమాట అంటే ఈ కానిస్టెంట్ టర్మ్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయలేం కాబట్టి ఐడెంటిటీస్ యూజ్ చేసి మనం దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోలేము ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి వై స్క్వేర్ కోఇఫిషెంట్ని అలానే కానిస్టెంట్ని మల్టిప్లికేషన్ చేయాలి అంటే వన్ ఇంటూ టెన్ వన్ టెన్స్ టెన్ ఇంకా టెన్కి ఏ ఏ ఫ్యాక్టర్స్ వస్తాయో రాసుకోవాలి టూ ఫైవ్స్ టెన్ ఇంకేముండవు ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్లో వీటిని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా ఇక్కడున్న ఈ వైకోఇిషంట్ రావాలన్నమాట అలా వచ్చే ఆ ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము వన్ టెన్స్ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ టెన్ మైనస్ వన్ నైన్ మనకు కావాల్సింది సెవెన్ కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ కాదు టూ ప్లస్ ఫైవ్ యాడ్ చేస్తే సెవెన్ వస్తుంది మనకు కావాల్సింది కూడా సెవెనే కాబట్టి ఈ మధ్యలో ఉన్న సెవెన్ వై టర్మ్ని టూ వై ప్లస్ ఫైవ్ వైగా స్ప్లిట్ చేసి రాసుకుంటాము సో మొత్తం ఫోర్ టర్మ్స్ అవుతాయి అప్పుడు వై స్క్వేరు ప్లస్ టూ వై ప్లస్ ఫైవ్ వై ప్లస్ టెన్ ఈ మిడిల్ టర్మ్ని టూ టర్మ్స్తో స్ప్లిట్ చేసి రాసాము రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి వైకోఎఫిషియెంట్ టూ ఇక్కడున్న కోఎఫిషియంట్ ఫైవ్ ఈ టూ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తే ఇక్కడున్న కోఎఫిషియంట్ రావాలి మల్టిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చిన ఈ ఆన్సర్ రావాలన్నమాట ఇప్పుడు ఈ ఫోర్ టర్మ్స్లోను ఫస్ట్ టూ టర్మ్స్ అలానే నెక్స్ట్ టూ టర్మ్స్ ఈ టూ టర్మ్స్లో వై కామన్గా వస్తుంది వై కామన్గా రాసినట్లయితే వై ప్లస్ టూ వైలో ఆల్రెడీ వై రాసేసాము ఇంకా టూ ఉంటుంది నెక్స్ట్ ఈ టూ టర్మ్స్లోను ఫైవ్ కామన్గా ఉంది అంటే ఫైవ్ ఫ్యాక్టర్ అనమాట కామన్ ఫ్యాక్టర్ ఫైవ్ కామన్గా రాసినట్లయితే ఫైవ్ వైలో ఫైవ్ రాసేసాము ఇక వై ఉంటుంది ప్లస్ ఫైవ్ టేబుల్లో టెన్ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది వై ప్లస్ టూ వై ప్లస్ టూ వై ప్లస్ టూ టూ టైమ్స్ వచ్చింది మరలా వై ప్లస్ టూని కామన్గా రాసినట్లయితే ఇక్కడ వై ప్లస్ టూ కాకుండా మిగిలింది వై ఈ టౌమ్లో వై ప్లస్ టూ కాకుండా మిగిలింది ప్లస్ ఫైవ్ సో ఇవి ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం చేయాల్సిన లెక్క తీసుకుందాం దీన్ని న్యూమరేటర్లోను అలానే వై ప్లస్ ఫైవ్ను డినామినేటర్లోనూ రాసుకోవాలి వై స్క్వేర్ ప్లస్ సెవెన్ వై ప్లస్ టెన్ డివైడెడ్ బై వై ప్లస్ ఫైవ్ ఇది మనకున్న ప్రాబ్లం ఇప్పుడు ఇందులో దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా ఆల్రెడీ వై ప్లస్ టూ ఇంటూ వై ప్లస్ ఫైవ్ డివైడెడ్ బైని బై అని రాసుకోవచ్చు డివైడెడ్ బై వై ప్లస్ ఫైవ్ వై ప్లస్ ఫైవ్ వై ప్లస్ ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ వై ప్లస్ టూ ఇది మనకి క్వశ్చంటు నెక్స్ట్ సెకండ్ వన్ ఎం స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎం మైనస్ థర్టీ టూ డివైడెడ్ బై ఎంప్లస్ టూ ఈ ట్రైనామియల్కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం ఎం స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎం మైనస్ థర్టీ టూ ఈ మిడిల్ టర్మ్ని టూ టర్మ్స్గా స్ప్లిట్ చేసి రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం స్క్వేర్ కోయిప్షన్ని అలానే కాన్స్టెంట్ టౌమ్ని మల్టిఫికేషన్ చేయాలి ఎం స్క్వేర్ పక్కన ఏ నెంబర్ లేదు కాబట్టి కోయిప్షంట్ వన్ అవుతుంది ఇంటూ మైనస్ థర్టీ టూ థర్టీ టూ వన్స్ థర్టీ టూ ఒక నెంబర్కి మైనస్ ఉంది సో మైనస్ థర్టీ టూ థర్టీ టూకి మిగిలిన ఫ్యాక్టర్స్ రాసుకోవాలి టూ సిక్స్టీన్స్ థర్టీ టూ అలానే త్రీ టేబుల్లో పోదు ఫోర్ టేబుల్లో ఫోర్ ఎయిట్ జార్ థర్టీ టూ ఫైవ్ సిక్స్ టేబుల్స్లో పోదు సెవెన్ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు ఎయిట్ టేబుల్లో ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ఇక ఇవి థర్టీ టూకి ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్లో వీటిని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా ఇక్కడ ఉన్న ఎంకోవిషంట్ వచ్చేలాగా ఉండాలి థర్టీ టూ ప్లస్ వన్ యాడ్ చేస్తే థర్టీ త్రీ సబ్ట్రాక్షన్ చేస్తే థర్టీ వన్ కాదు మనకు కావాల్సింది ఫోర్టీన్ అలానే టూ ప్లస్ సిక్స్టీన్ యాడ్ చేస్తే ఎయిటీన్ అలానే సబ్ట్రాక్షన్ చేస్తే ఫోర్టీన్ వస్తుంది మనకు కావాల్సింది కూడా ఫోర్టీనే అయితే మైనస్ ఫోర్టీన్ కావాలి కాబట్టి బిగ్ నెంబర్కి ముందు మైనస్ పెట్టాలి ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే కనుక బిగ్ నెంబర్కి ముందు ప్లస్ పెడతాము ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి ముందు మైనస్ పెట్టాలి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ థర్టీ టూ వస్తుంది ఎడిషన్ చేస్తే మైనస్ ఫోర్టీన్ వస్తుంది సో మైనస్ ఫోర్టీన్ని మై ప్లస్ టూ ఎం మైనస్ సిక్స్టీన్ ఎమ్గా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాం ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ ఫోర్టీన్ రావాలి మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ థర్టీ టూ రావాలి ఫస్ట్ టూ టర్మ్స్లోనూ ఎం కామన్గా ఉంది ఎం కామన్గా రాసినట్లయితే ఎం స్క్వేర్లో ఎం రాసేసాం ఒక ఎం ఉంటుంది టూ ఎంలో ఎం రాసేసాం కాబట్టి ఇక టూ ఉంటుంది అలానే ఈ టూ టర్మ్స్లోనూ మైనస్ ఉంది ఈ మైనస్ కామన్గా వస్తుంది సిక్స్టీన్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అంటే సిక్స్టీన్ కామన్ ఫ్యాక్టర్ సిక్స్టీన్ కామన్గా రాసినట్లయితే మైనస్ సిక్స్టీన్ ఎంలో మైనస్ సిక్స్టీన్ రాసేసాం ఇక ఎం ఉంటుంది ఈ మైనస్ కూడా రాసేసాం కాబట్టి ప్లస్ ఉంటుంది సిక్స్టీన్ టూ థర్టీ టూ సో ఈ టూ బ్రాకెట్స్లోనూ సేమ్గా రావాలి ఎంప్లస్ టూని కామన్గా రాసినట్లయితే ఎంప్లస్ టూ ఇంటూ ఎంప్లస్ టూ కాకుండా ఉన్నది ఎమ్ ఈ టౌమ్లో ఎంప్లస్ టూ కాకుండా ఉంది మైనస్ సిక్స్టీన్ ఇవి ఫ్యాక్టర్స్ ఈ ట్రైనామియల్కి ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం రాద్దాం ఎం స్క్వేర్ మైనస్ ఎం మైనస్ థర్టీ టూ డివైడెడ్ బై ఎం ప్లస్ టూ సో వీటికి ఫ్యాక్టర్స్ వచ్చిన ఫ్యాక్టర్సు ఎంప్లస్ టూ ఇంటూ ఎం మైనస్ సిక్స్టీన్ డివైడెడ్ బైని బై అని రాసుకోవచ్చు బై ఎంప్లస్ టూ ఈ ఎం ప్లస్ టూ ఎంప్లస్ టూ క్యాన్సిల్ క్వశ్చన్ టూ ఎం మైనస్ సిక్స్టీన్ నెక్స్ట్ థర్డ్ వన్ ఫైవ్ పీ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ పీ ప్లస్ ట్వంటీ డివైడెడ్ బై పీ మైనస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైనామియల్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ఫైవ్ పీ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ పీ ప్లస్ ట్వంటీ ఈ త్రీ టర్మ్స్లోనూ ఫైవ్ కామన్గా ఉంది కాబట్టి ముందు ఫైవ్ కామన్గా రాద్దాము ఫైవ్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీ ట్వంటీలో ఫోర్ టైమ్స్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న ట్రైనామియల్కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం పీ స్క్వేర్ కోఇఫ్షంట్ వన్ కానిస్టెంట్ టర్మ్ ఫోర్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ ఫోర్కి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ టూ టూస్ ఫోర్ ఇంకేముండవు ఫ్యాక్టర్స్ సో ఇప్పుడు ఇందులో ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా ఫైవ్ రావాలన్నమాట ఆ ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే ఫోర్ వస్తుంది అయితే మనకు మైనస్ ఫైవ్ కావాలి సో రెండిటికి మైనస్ రాసినట్లయితే యాడ్ చేస్తే మైనస్ ఫైవ్ వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ఫోర్ వస్తుంది మైనస్ పిని మైనస్ పి మైనస్ ఫోర్ పీగా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాం ఫస్ట్ టూ టర్మ్స్లోనూ పీ కామన్గా ఉంటుంది ఫైవ్ యాజ్టీస్గా రాసుకోవాలి ఫైవ్ కామన్గా ఉంది కాబట్టి ప్రతి స్టెప్లోను ఫైవ్ కామన్ ఈ టూ టర్మ్స్లో పి కామన్గా రాసినట్లయితే ఇక్కడ ఒక పి ఉంటుంది మైనస్ ఆల్రెడీ పీ ఇక్కడ ఇక్కడేం ఉండదు వన్ రాసుకోవాలి నెక్స్ట్ ఈ టూ టర్మ్స్లోను ఫోర్ కామన్గా ఉంది మైనస్ కూడా కామన్గా ఉంది ప్లస్ అంటే రెండు మైనస్లు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఉన్న చోట రెండు మైనస్లు ఉన్నట్టు సో ఈ టూ టర్మ్స్లోను మైనస్ కూడా కామన్గా ఉంది మైనస్ ఫోర్ కామన్ తీస్తే ఇక్కడ పి ఉంటుంది ఇక్కడ రెండు మైనస్ల్లో ఒక మైనస్ రాసేసాం కాబట్టి ఇంకొక మైనస్ ఉంటుంది ఫోర్ వన్స్ ఫోర్ సో రెండిట్లోనూ పి మైనస్ వన్ కామన్గా ఉంది మరలా పి మైనస్ వన్ కామన్గా రాసినట్లయితే పి మైనస్ వన్ ఇంటూ ఈ టర్మ్లో పి మైనస్ వన్ కాకుండా మిగిలింది పి సెకండ్ టర్మ్లో పి మైనస్ వన్ కాకుండా మిగిలింది ఫోర్ మైనస్ ఫోర్ సింబల్తో సహా రాసుకోవాలి సో ఫైవ్ ఫైవ్ ఇంటూ పి మైనస్ వన్ ఇంటూ పి మైనస్ ఫోర్ దీనికి ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం చేయాల్సిన లెక్క ఫైవ్ పీ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ పి ప్లస్ ట్వంటీ డివైడెడ్ బై పి మైనస్ వన్ సో దీని ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా అవి రాసుకోవాలి ఫైవ్ ఇంటూ పి మైనస్ వన్ ఇంటూ పి మైనస్ ఫోర్ బై పి మైనస్ వన్ పి మైనస్ వన్ పి మైనస్ వన్ క్యాన్సిల్ ఫైవ్ ఇంటూ పి మైనస్ ఫోర్ అనేది దీనికి కోషన్ట్ అంటే ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్ వైజెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ సిక్స్ జెడ్ మైనస్ సిక్స్టీన్ డివైడెడ్ బై టూ వై ఇంటూ జెడ్ ప్లస్ ఎయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైనమిల్కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం జెడ్ స్క్వేర్ ప్లస్ సిక్స్ జెడ్ మైనస్ సిక్స్టీన్ జెడ్ స్క్వేర్ కోషంట్ వన్ కానిస్టెంట్ టర్మ్ మైనస్ సిక్స్టీన్ సిక్స్టీన్ వన్స్ సిక్స్టీన్ మైనస్ ఉంది సో మైనస్ సిక్స్టీన్ సిక్స్టీన్కి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్లో యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన సిక్స్ వచ్చే ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము ఈ రెండింటిని యాడ్ చేస్తే సెవెంటీన్ సబ్ట్రాక్షన్ చేస్తే ఫిఫ్టీన్ సో ఇవి కాదు టూ ప్లస్ ఎయిట్ యాడ్ చేస్తే టెన్ సబ్ట్రాక్షన్ చేస్తే సిక్స్ అయితే మనకు కావాల్సింది సిక్సే కాబట్టి ప్లస్ సిక్స్ కావాలి సో బిగ్ నెంబర్కి ముందు ప్లస్ స్మాల్ నెంబర్కి ముందు మైనస్ పెడతాము మల్టిఫ్కేషన్ చేస్తే మైనస్ సిక్స్టీన్ రావాలి యాడ్ చేస్తే ప్లస్ సిక్స్ రావాలి సో సిక్స్ జెడ్ని ప్లస్ ఎయిట్ జెడ్ మైనస్ టూ జెడ్గా రాసుకుంటాం ఎయిట్లో నుంచి టూ మైనస్ చేస్తే సిక్స్ ఎయిట్ ఇన్ టూ మైనస్ టూ మైనస్ సిక్స్టీన్ వస్తుంది ఈ రెండిట్లో ఫస్ట్ టూ టర్మ్స్లోనూ జెడ్ కామన్గా వస్తుంది జెడ్ స్క్వేర్లో జెడ్ రాసేసాము ఇంకొక జెడ్ ఉంటుంది ఎయిట్ జెడ్లో జెడ్ రాసేసాం కాబట్టి ఎయిట్ ఉంటుంది ఈ టూ టర్మ్స్లోనూ మైనస్ కామన్గా ఉంది అలానే ఎయి టూ కామన్ ఫ్యాక్టర్ టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది మైనస్ టూ జెడ్లో మైనస్ టూ రాసేసాం కాబట్టి ఇక జెడ్ ఉంటుంది మైనస్ కామన్గా ఉంది సో ప్లస్ ఉంటుంది మైనస్ రాసేసాం కాబట్టి టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ జెడ్ ప్లస్ ఎయిట్ ఇంటూ జెడ్ ప్లస్ ఎయిట్ ఈ టూ బ్రాకెట్స్లోను సేమ్గా రావాలి జెడ్ ప్లస్ ఎయిట్ను కామన్గా రాస్తే ఇక్కడ జెడ్ మిగులుతుంది ఇక్కడ జెడ్ ప్లస్ ఎయిట్ కాకుండా ఉంది మైనస్ టూ ఇవి ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం చేయవలసిన ప్రాబ్లం ఫోర్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ సిక్స్ జెడ్ మైనస్ సిక్స్టీన్ డివైడెడ్ బై టూ వై ఇంటూ జెడ్ ప్లస్ ఎయిట్ ఫోర్ వై జెడ్ ఇంటూ దీనికి ఆల్రెడీ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా అవి రాయాలి జెడ్ ప్లస్ ఎయిట్ ఇంటూ జెడ్ మైనస్ టూ డివైడెడ్ బైని బైలాగా రాస్తాము టూ వై ఇంటూ జెడ్ ప్లస్ ఎయిట్ జెడ్ ప్లస్ ఎయిట్ జెడ్ ప్లస్ ఎయిట్ క్యాన్సిల్ వై వై క్యాన్సిల్ టూ వన్సు టూ టూసు డినామినేటర్లో ఏం మిగలేదు న్యూమినేటర్లో టూ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ టూ ఇది మనకి క్వశ్చంట నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఫైవ్ పీ క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై టూ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అనే ఐడెంటిటీ ఫామ్లో ఉంది సో దీన్ని డైరెక్ట్గా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ పీ క్యూ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బైని బైలాగా రాసుకోవచ్చు టూ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ పీపీ క్యాన్సిల్ అవుతుంది ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది ఐడెంటిటీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో దాని ప్రకారంగా ఫైవ్ ఇంటూ క్యూ మిగులుతుంది పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ని పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ లాగా రాసుకోవచ్చు బై టూ ఇంటూ పీ ప్లస్ క్యూ పీ ప్లస్ క్యూ పీ ప్లస్ క్యూ క్యాన్సిల్ రిమైనింగ్ ఫైవ్ బై టూ ఇంటూ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ట్వెల్వ్ ఎక్స్ వై ఇంటూ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఫోర్ ఎక్స్ వై ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఇవి రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ దీన్ని త్రీ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అలానే ఫోర్ వై హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం రాద్దాం ట్వెల్వ్ ఎక్స్ వై ఇంటూ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వై స్క్వేర్ డివైడెడ్ బై బై అని రాసుకోవచ్చు ఫోర్ ఎక్స్ వై ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఎక్స్ వై ఎక్స్ వై క్యాన్సిల్ ఫోర్ వన్స్ ఫోర్ త్రీస్ సో త్రీ ఇంటూ నైన్ ఎక్స్ స్క్వేర్ని త్రీ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి సిక్స్టీన్ వై స్క్వేర్ని ఫోర్ వై హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇది చూడ్డానికి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఐడెంటిటీ ఫామ్లో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లేస్లో త్రీ ఎక్స్ ఉంది బీ ప్లేస్లో ఫోర్ వై అని ఉంది మళ్ళీ డివైడెడ్ బై త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై న్యూమరేటర్లో ఈ ఐడెంటిటీని అప్లై చేస్తే త్రీ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బీ ఏ ప్లస్లో త్రీ ఎక్స్ బి ప్లస్లో ఫోర్ వై ఏ మైనస్ బి త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై క్యాన్సిల్ న్యూమరేటర్లో త్రీ ఇంటూ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఉంటుంది ఇది మనకి ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ వన్ థర్టీ నైన్ వై క్యూబ్ ఇంటూ ఫిఫ్టీ వై స్క్వేర్ మైనస్ నైంటీ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ సిక్స్ వై స్క్వేర్ ఇంటూ ఫైవ్ వై ప్లస్ సెవెన్ సో ఇక్కడ మనకి దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయి అయితే ఇవి రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు రెండిట్లోనూ టూ టేబుల్ కాన్సిల్ అవుతుంది టూ కామన్గా రాసినట్లయితే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ రాద్దాం థర్టీ నైన్ వై క్యూబ్ ఇంటూ ఫిఫ్టీ వై స్క్వేర్ మైనస్ నైంటీ ఎయిట్ డివైడెడ్ బైని బై అని రాయచ్చు ట్వంటీ సిక్స్ వై స్క్వేర్ ఇంటూ ఫైవ్ వై ప్లస్ సెవెన్ థర్టీన్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది థర్టీన్ త్రీసు థర్టీన్ టూస్ అలాగే వై క్యూబ్ అంటే వై ఇంటూ వై ఇంటూ వై వై స్క్వేర్ అంటే వై ఇంటూ వై అంటే న్యూమరేటర్లో టూ వైసు డినామినేటర్లో టూ వైస్ క్యాన్సిల్ అవుతాయి ఇంకొక వై ఉంటుంది న్యూమరేటర్లో త్రీ వై ఇంటూ ఈ రెండిట్లోనూ టూ కామన్గా ఉంది టూ కామన్గా రాసినట్లయితే టూ ట్వంటీ ఫైవ్స్ వై స్క్వేర్ టూ ఫార్టీ నైన్స్ డివైడెడ్ బై టూ ఉంటుంది ఇక్కడ టూ ఇంటూ ఫైవ్ వై ప్లస్ సెవెన్ టూ టూ కూడా క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ వై స్క్వేరు ఫార్టీ నైన్ ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ దీన్ని ఫైవ్ వై హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు త్రీ వై ఇంటూ ఫైవ్ వై హోల్ స్క్వేర్ ఫార్టీ నైన్ సెవెన్ స్క్వేర్ అని రాయచ్చు చూడ్డానికి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఐడెంటిటీ లాగా ఉంది ఏ ప్లేస్లో ఫైవ్ వై ఉంది బి ప్లేస్లో సెవెన్ ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాయచ్చు త్రీ వై ఇంటూ ఏ ప్లస్ బి ఫైవ్ వై ప్లస్ సెవెన్ ఏ మైనస్ బి అంటే ఫైవ్ మై ఫైవ్ వై మైనస్ సెవెన్ ఏ ప్లేస్లో ఫైవ్ వై బి ప్లేస్లో సెవెన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఫైవ్ వై ప్లస్ సెవెన్ ఫైవ్ వై ప్లస్ సెవెన్ ఫైవ్ వై ప్లస్ సెవెన్ క్యాన్సిల్ న్యూమరేటర్లో త్రీ వై ఇంటూ ఫైవ్ వై మైనస్ సెవెన్ ఇది మనకు ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం